సంగారెడ్డి జిల్లా ఆంతోల్ నియోజకవర్గ శాసనసభ్యులు చంటి క్రాంతి కుమార్ ని సీఎం కేసీఆర్ రెండవసారిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించడంతో నియోజకవర్గంలోని నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నారు. భారీ ర్యాలీతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా మునుపల్లి మండలంలోని అంతరం గ్రామంలో పాండురంగ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా రాయకోడ్ మండలంలోని సింగితం గ్రామ శివారులో హజ్రత్ సుల్తాన్ అహ్మద్ దర్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. సింగితం చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అదేవిధంగా రాయకోడ్ మండల కేంద్రంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒట్టిపల్లి మండల కేంద్రంలోని దర్గా దగ్గరకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంటి, రాహుల్ కిరణ్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి, సంగారెడ్డి జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షులు మరియు రాయకోడ్ మండల జెడ్పీటీసీ పి మల్లికార్జున్ పాటిల్, సింగితం గ్రామ సర్పంచ్ సంతోష్ పాటిల్, ఎంపీటీసీ నిరంజన్, రాయకోడ్ మండల యువనాయకుడు పి ప్రశాంత్ పాటిల్, రాయకోడ్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు అంజిముదిరాజ్, సొసైటీ మెంబర్ శివకుమార్ పాటిల్, గ్రామ అధ్యక్షులు ఎండి మరఫ్ అలీ, యూత్ అధ్యక్షులు ఎండి నబీ మరియు మోసిన్ పాటిల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ₹1,80,000 పీర్ బాంబర్ కి దో చారో దిన్.